కింగ్స్ ఎలెవెన్ పంజాబ్తో జరిగే మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ టీం బెటర్ పొజిషన్లో ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. యాక్చువల్గా చూస్తే సన్ రైజర్స్ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ముఖ్యంగా భువనేశ్వర్ కుమార్ ఇంజరీ తరువాత టీం చాలా బలహీనపడింది. టీం బౌలింగ్ చాలా వీక్గా కనిపిస్తుంది. మరి దీని నుంచి ఎలా బయటపడాలనేది ఆలోచించాల్సిన విషయం. లాస్ట్ మ్యాచ్లో సిద్ధార్థ్ కౌల్ కూడా చాలా ఎక్కువ రన్స్ ఇచ్చాడు. తన కోటాలో 64 రన్స్ ఇచ్చాడు. మోస్ట్ ఎక్స్పెన్సివ్ స్పెల్ ఇన్ దిస్ సీజన్ ఆఫ్ ఐపీఎల్. సో అతన్ని కూడా రీప్లేస్ చేయాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అలాగే ఫిఫ్త్ బౌలర్ స్లాట్ విషయంలో కూడా పార్ట్ టైమర్స్తో వెళ్తున్నారు. అది కూడా టీమ్కి లాస్ట్ టైం చాలా కాస్ట్లీ అయింది. ఫిఫ్త్ బౌలర్గా వేసిన పార్ట్ టైమర్స్ కంబైన్డ్గా 51 రన్స్ ఇచ్చారు. సో ఫిఫ్త్ బౌలర్ కూడా ఒక ఆల్రౌండర్ ఉంటే బాగుంటుంది. మరి టీంలో ఉన్నదేమో ఫారిన్ ఆల్రౌండర్స్ ఉన్నారు. మరి ఫారిన్ ఆల్రౌండర్స్ని ఆడించాలి టీంలో అంటే విలియమ్సన్ని డ్రాప్ చేయాల్సిన పరిస్థితి. మరి ఆ టఫ్ కాల్ తీసుకుంటారా, విలియమ్సన్ని డ్రాప్ చేసి జేసన్ హోల్డర్ లాంటి ఒక పేస్ బౌలర్ని కానీ, అయితే స్పిన్నర్స్ నబీ అండ్ ఫేవిన్ అలెన్లో ఒకరిని కానీ తీసుకొస్తారా అనేది చూడాలి. ఎందుకంటే టీం బ్యాలెన్స్ సరిగ్గా కనబడట్లేదు. బ్యాటింగ్లో స్ట్రెంగ్త్ కోసం ఎక్కువ మంది మిడిల్ ఆర్డర్లో యంగ్స్టర్స్ని పెట్టినా కూడా బౌలింగ్లో కనీసం 5గురు ఫ్రంట్ లైన్ బౌలర్స్ ఉండాలి. కానీ కేవలం 4గురు ఫ్రంట్ లైన్ బౌలర్స్తోనే వెళ్తే డెఫినెట్గా టీం ఇబ్బందులు పడే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇంకా బ్యాటింగ్లో కూడా ప్రాబ్లమ్స్ లేవా అంటే డెఫినెట్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మిడిల్ ఆర్డర్ ఇంకా కుదురుకోలేదు. యంగ్స్టర్స్ బాగానే ఆడతారు కానీ చేజ్ సిచ్యుయేషన్లో ప్రెషర్లో ఉన్నప్పుడు యంగ్స్టర్స్ ఎంతవరకు ఆడగలరు అనేది ఒక సమస్యగా మనకు కనిపిస్తుంది. వార్నర్ తన ఫస్ట్ హాఫ్ సెంచరీ చేశాడు లాస్ట్ మ్యాచ్లో, కానీ తన యూజువల్ అటాకింగ్ మోడ్లో కనబడలేదు. వార్నర్ తన పాత స్టైల్లో ఆడితేనే, ఫ్రీ ఫ్లోయింగ్ ఆడితేనే టీంకి ఏదైనా మేలు జరుగుతుంది. బేస్టో కూడా ఇన్కన్సిస్టెంట్గా ఉన్నాడు. ఒక మ్యాచ్లో బాగా ఆడితే ఒక మ్యాచ్లో బాగా ఆడట్లేదు. మనీష్ పాండే ప్రతి మ్యాచ్లో స్టార్ట్ తీసుకుంటున్నాడు కానీ దాన్ని పెద్ద స్కోర్గా కన్వర్ట్ చేయలేకపోతున్నాడు. అది అతనికి ఉన్న ప్రధానమైన సమస్య కనిపించింది. విలియమ్సన్ ఫస్ట్ మ్యాచ్లో బాగా ఆడిన ఆ తర్వాత 2 మ్యాచ్ల్లో అతను ఫెయిల్ అయ్యాడు. అఫ్ కోర్స్ దాంట్లో ఒక రన్అవుట్ కూడా ఉంది. బట్ ఓవరాల్గా ఏంటంటే టీంకి బ్యాటింగ్లోనూ బౌలింగ్లోనూ కూడా సీరియస్ ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి. బట్ యంగ్స్టర్స్ ఒక మ్యాచ్లో అంది వచ్చారు కాబట్టి వాళ్ళ మీద హోప్స్ పెట్టుకోవడంలో ఎలాంటి ఇబ్బంది లేదు. ముఖ్యంగా ప్రేమ్ గారికి ఆడిన ఇన్నింగ్స్ చాలా క్లాస్ ఇన్నింగ్స్ ఒకటి చూసాము. సో యంగ్స్టర్స్ ఈసారి కూడా ఆదుకుంటారని చెప్పి సన్ రైజర్స్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. కానీ బౌలింగ్లో బ్యాలెన్స్ కోసం మాత్రం టీంలో కొన్ని మనం అనుకున్నట్టుగా మార్పులు చేయక తప్పదు. విజయశంకర్ కనుక ఫిట్ అయితే అతన్ని కూడా తీసుకురావచ్చు. అలాగే సిద్ధార్థ్ కోహ్లీ ప్లేస్లో ఖలీల్ అహ్మద్ని ఆడించే అవకాశం మనకి కనిపిస్తుంది. ఇంకా కింగ్స్ ఎలెవెన్ విషయానికి వస్తే, వాళ్ళు ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్ల్లో 4 మ్యాచ్లు ఓడిపోయారు. ఇప్పుడు 2 వారాల క్రితం వాళ్ళు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మీద ఒక విజయం సాధించారు. ఆ తర్వాత వరుసగా 3 మ్యాచ్లు ఓడిపోయారు. సో చాలా దారుణమైన పొజిషన్లో ఉన్నారు. చూడడానికి స్ట్రాంగ్గా కనిపించింది ఆ టీం. అయితే ఏంటంటే వాళ్ళు ఆ పాయింట్స్ టేబుల్లో వాళ్ళ రిజల్ట్స్ ప్రకారం చూసి చేస్తే అంత ఘోరంగా ఆడలేదేమో నాకు కనిపిస్తుంది. ఎందుకంటే దాంట్లో ఒక సూపర్ ఓవర్ లాస్ ఉంది. తర్వాత షార్జాలో జరిగిన మ్యాచ్లో 223 చేసినా కూడా ఆ స్కోర్ని రాజస్థాన్ రాయల్స్ చేంజ్ చేయడం జరిగింది. సో అంత బ్యాడ్ పర్ఫార్మెన్స్ ఏం కాదు కానీ వాళ్ళకి ఏది కలిసి రావట్లేదు. మెయిన్గా వాళ్ళ బౌలింగ్లో చాలా వీక్నెస్ కనిపిస్తుంది. వాళ్ళ బౌలర్స్ ఎవరు రాణించట్లేదు ఎక్సెప్ట్ షమీ. సో బౌలింగ్ని స్ట్రెంగ్తన్ చేసుకోవాలి వాళ్ళు. వాళ్ళు కూడా చాలా మార్పులు చేసే అవకాశం ఉంది. షెల్డన్ కాటన్ ప్లేస్లో హార్డెస్ విలియం తీసుకొస్తారా, అలాగే మరొక ఫారిన్ ప్లేయర్ ముజిబుర్ రెహమాన్ మంచి మిస్ట్రీ స్పిన్నర్, వాళ్ళ టీంలో ఉన్నాడు. మరి జోర్డన్ ప్లేస్లో అతను ఆడించే అవకాశం ఉంది. అలాగే హర్ప్రీత్ బ్రార్ అని ఒక స్పిన్నర్ లాస్ట్ మ్యాచ్లో ఆడాడు, పెద్దగా ఇంప్రెస్ చేయలేదు. అతని ప్లేస్లో ఇషాన్ పొరల్ లాంటి ఒక మీడియం పేసర్ని తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. అలాగే బ్యాటింగ్లో కూడా క్రిస్ గేల్ ఈరోజు మ్యాచ్లో ఆడతాడని చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే మ్యాక్స్వెల్ కంటిన్యూస్గా ఫెయిల్ అవుతున్నాడు. బట్ క్రిస్ గేల్ ఆడాలంటే దే హ్యావ్ టు చేంజ్ ది ఓపెనింగ్ కాంబినేషన్. వాళ్ళకి ఉన్న స్ట్రెంతే ఆ ఓపెనింగ్ కాంబినేషన్. మయాంక్ అగర్వాల్ అండ్ కెప్టెన్ రాహుల్ మంచి స్టార్ట్స్ ఇస్తున్నారు. మరి దాన్ని బ్రేక్ చేసి క్రిస్ గేల్ని ఓపెనింగ్ చేయిస్తే డెఫినెట్గా ఉన్న ఒక అడ్వాంటేజ్ని పోగొట్టుకున్నట్టుగా అవుతుంది. సో ఆ విషయంలో కూడా వాళ్ళు ఆలోచించాలి. బట్ క్రిస్ గేల్ లాంటి ఒక ప్లేయర్ని తీసుకొచ్చి ఈ పరాజయాల రొంపి నుంచి బయటపడే ప్రయత్నం చేస్తే బాగుంటుందేమని ఒక లైన్ ఆఫ్ థింకింగ్ మనకు కనిపిస్తుంది. ఒక ఇండికేషన్స్ కూడా ఉన్నాయి దాని గురించి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో క్రిస్ గేల్ లాంటి ఒక ప్లేయర్ వచ్చి అతను ఒక మంచి మెరుపు ఇన్నింగ్స్ ఆడితే మ్యాచ్ ఈజీగా గెలిచే అవకాశం ఉంటుంది. సో క్రిస్ గేల్ అండ్ ముజిబుర్ రెహమాన్ లేకపోతే కనీసం ఇద్దరిలో ఒకరు ఈరోజు మ్యాచ్లో ఆడే పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో 2 టీమ్స్కి సమాన విజయావకాశాలు ఉన్నాయి. బట్
సన్రైజర్స్ హైదరాబాద్ ఇన్ ఏ బెటర్ పొజిషన్ ఉంది. వెరాజ్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇప్పటికీ వాళ్ళ రైట్ కాంబినేషన్ కోసం చాలా కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికీ కూడా వాళ్ళకి ఒక మంచి కాంబినేషన్ని సెలెక్ట్ చేసుకోవడం విషయంలో ఇబ్బందులు ఎదురవుతూనే ఉన్నాయి. మ్యాచ్ మాత్రం సమోజీల మధ్య ఎక్సైటింగ్గా ఉండబోతుంది, బట్ సన్రైజర్స్కి స్లైట్ ఎడ్జ్ ఉందని చెప్పి మనం అనుకోవచ్చు.